అందరికీ నమస్కారం అండి. ఈ విజయవాడ నగరంలో మొన్న 20th న మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక అమ్మాయి, అది కూడా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని అమ్మాయి, మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ రావడంతో ఆ అమ్మాయిని ఎవరో తనకి బాగా తెలిసిన అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి తీసుకువెళ్ళి తన స్నేహితులతో కూడా కలిసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి అది కూడా తల్లిదండ్రులు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం వలన ఈజీగా ట్రేస్ చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. అలానే కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది రేప్ కేసు కింద. అయితే ఈ రోజున ఆ అమ్మాయిని మేము ఇక్కడ హాస్పిటల్లో మంత్రులు ముగ్గురము ఇంకా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలవడం జరిగింది. నిన్నటి రోజున నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మన సిపి గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది, ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. వెంటనే ఎవరైతే ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అట్లానే కేసు ఫైల్ చేశామని చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ వచ్చి మేము ఆ అమ్మాయిని చూసినప్పుడు నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే మానసిక ఆరోగ్యం అనేది నిజంగానే ఆ అమ్మాయి ఏజ్ 23 ఇయర్స్ అట, కానీ చూస్తే చాలా చిన్న అమ్మాయిగా ఉంది. అంటే గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడంతో చాలా చిన్నగా అమాయకంగా ఉంది అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. ఈ రోజున ఆ అమ్మాయిని మేము పరామర్శించినప్పుడు ఆ అమ్మాయి జరిగిన సంఘటన అంతా కూడా చాలా చక్కగా మాకు వివరించడం జరిగింది. ఏది కూడా ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు, ఆ అమ్మాయి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, తల్లిదండ్రులను కూడా మేము ఓదార్చడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిందితులున్నారో వారిని ఏమాత్రం కూడా క్షమించే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. వారందరినీ కూడా వెంటనే శిక్షించాలి, శిక్షింపబడాలి త్వరితగతిని అనే ఆ రోజున పక్క రాష్ట్రంలో జరిగిన దిశ అన్నమ్మాయి విషయంలో అదే ఎగ్జాంపుల్గా తీసుకుని మనకి దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఇంకా కేంద్రంలో పెండింగ్లో ఉండడం వల్ల ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే ఉరితీయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది ఉరితీయాలి అనేది మన పరిధిలో ఉన్నది కాదు, న్యాయస్థానం పరిధిలో ఉన్నది. నిజంగా ఈ రోజున దిశ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే మన రాష్ట్రంలో మరి త్వరితగతిని విచారణ జరిగిన వెంటనే, దర్యాప్తు జరిగిన వెంటనే ఆ శిక్షలు అనేవి ఖరారయ్యేవి. ఈ రోజున మరి అది లేదు కనుక, అది న్యాయస్థానం పరిధిలో ఉంది కనుక దాని గురించి మనం ఈ రోజున తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆ అమ్మాయికి 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది, చెక్ కూడా ఇచ్చొచ్చున్నామండి. అట్లానే తల్లిదండ్రులు గతంలో ఏదో చిన్న ఇల్లు ఉండేది, ఆ ఇల్లు పెద్ద కూతురికి కట్నంగా ఇచ్చేసాము, ఈ రోజున ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నామంటే ఇంటి స్థలం ఇల్లుని కూడా మరి ప్రభుత్వం తరపున హౌసింగ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అట్లానే ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలుగా ఉందో తను గనక చేయగలిగేది ఏదైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ అమ్మాయి పరిస్థితిని బట్టి ఆ అమ్మాయికి ఇవ్వాలా లేదా తల్లికి ఇవ్వాలా అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వారి అవసరాలు, వారు ఏ విధంగా ఏ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళకి ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అడుగడుగున ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఈ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే
బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆరోగ్యం ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉంది, ఇబ్బందికరంగా అయితే ఏమీ అక్కడ లేదు. అయినా కూడా మేము వైద్యులకు ఆదేశించడం జరిగింది, మెరుగైన వైద్యం అందించాలి, ఇంకా అమ్మాయి హెల్తీగా ఉండేలా చూడండి అని చెప్పడం జరిగింది. అలానే ఈ రోజున ఎక్కడ ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వమే వారి యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. అట్లానే ఈ రోజున ఎవరైతే ఈ సంఘటనకి ఈ దుర్ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదండి. ఇలాంటి వారిని క్షమించము, ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అవే, ఖచ్చితంగా ఈ రోజున తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే విధంగానే ఈ రోజున ముఖ్యమంత్రి గారి పాలన ఉంది, ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగానే మేమందరం కూడా మరి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ రోజున ఎవరైతే శ్రీకాంత్ అన్న అబ్బాయి వేరే హెల్త్ డిపార్ట్మెంట్ లో పెస్టిసైడ్స్ కంట్రోల్ దాంట్లో పనిచేస్తున్నాడో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా, ఆ అబ్బాయిని కూడా ఆ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది. ఇది వరకు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మా పోలీసులు స్పందించలేదు, కొద్దిగా అలసత్వం వహించారని చెప్పి కంప్లైంట్ రావడంతో మా సిఐ మా ఎస్ఐలను కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. అంటే ఈ రోజున ఎవరు తప్పు చేసినా కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. కొంతమంది గత ప్రభుత్వాలలో వారి స్వార్థం కోసం వారి తన వారిని కాపాడుకోవడం కోసం బాధింపబడిన వారిని సపోర్ట్ చేయకుండా వారి పక్షాన నిలబడింది మనం గత ప్రభుత్వాల్లో చూసాం. ఈ రోజున ప్రతిపక్ష నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడిన విధానంలో మరి నిజంగా చాలా బాధాకరం. ఈ రోజున ఒక మానసికంగా ఆరోగ్యంగా లేని ఒక బాలిక ఇబ్బంది పడిన సంఘటనను కూడా రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. అంటే వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏ అవకాశాలు లేక దొరికిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలన్న దుర్బుద్ధితో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే విధంగా ఆలోచన చేయట్లేదు. ఇది ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, అప్పుడు ఈ వీళ్ళు ఏ విధంగా స్పందించారు? ఇంత త్వరితగతిని వాళ్ళకి న్యాయం జరిగిందా? ఇంత త్వరితగతిని నిందితులను పట్టుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. అలానే గతంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరినీ కూడా వాళ్ళు మోసం చేశారు, ఆ మోసం ఈ రోజున బయటపడుతుందన్న భయంతో డైవర్ట్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ చేయాలి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు ఒంగోలులో జరుగుతున్న కార్యక్రమాన్ని మైలేజ్ రాకుండా చేద్దామన్న దురుద్దేశంతో ఈ రోజున రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ చూస్తుంటే బాధ కలుగుతుంది. ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటి, మాట్లాడేది ఏంటి, మీరు ఎవరిని పరామర్శించడానికి వచ్చారు, ఎవరికి న్యాయం చేయడానికి వచ్చారు, మీరేం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ప్రతిపక్షం వారిని కోరుతున్నారు.